దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం చూడండి, మన ప్రాకారాలు అంటే మనం ఎక్కడ సంచరించినా నిత్యము ఆయన ఎదుటే ఉన్నవి. అంటే ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుసైగల్లోనే మనం ఉన్నాం. ఆయన కనుసైగలు దాటి మనం వెళ్ళటం లేదు. అంటే మన మీద అంత ప్రత్యేకమైన కనుదృష్టి ఆయన ఉంచారు. ఆయన కనుసైగల్లో ఉన్నాం మనం, ఆయన కనుసైగల్లో ఉన్నాం. ఈ మాట చెప్పటానికి గల కారణం ఏంటంటే, వస్తున్న కష్టాలు చూచి ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు వస్తున్న ఇబ్బందులు కష్టాలు బాధలు చూచి, అరే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడరా, దేవుడు మనల్ని మర్చిపోయాడరా, అందుకేరా మనకి ఇన్ని కష్టాలు, లేకపోతే ఏంట్రా ఈ సమస్యలు ఈ బాధలేంటి అని వారిలో వారు నలిగిపోతున్నారు, వారిలో వారు దిగులు పడుతున్నారు. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతూ అంటాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోగలదా? ఒకవేళ ఆ స్త్రీ ఆమెనా మర్చిపోగలదేమో, కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను. చూడుము, నా అరచేతుల మీద మిమ్మల్ని చిక్కుకొని ఉన్నాను. ఇంకో మాట చెప్పన, మీ ప్రాకారాలు అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ ప్రాకారాలు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నాయి, నా ముందే ఉన్నారు, నా ముందే ఉన్నారు. నేను అంతగా మిమ్మల్ని కనుపాపలా కాపాడుతూ నా ముందే ఉంచాను అంటూ ఆయన అంటున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే 13వ వచనంలో అంటాడు, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరైతే శ్రమలలో ఉన్నాడో శ్రమలలో ఉన్న వారి మీద ఆయన జాలిపడి వారిని ఓదార్చే దేవుడు మన దేవుడు, వారిని ఓదారుస్తున్నాడు. అంత మాత్రమే కాదు 10వ వచనంలో అంటాడు, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. మన దేవుడు ఇలాంటి శ్రమలలో ఉన్నవారిని ఆయన కరుణించేవాడంట. అంత మాత్రమే కాదు వారిని తోడుకొని వెళ్తాడంట. ఎక్కడికి? నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడంట. అంటే అలాంటి చక్కని పరిస్థితుల్లోనికి ఆయన నడిపిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనం ప్రార్థనలు వినట్లేదని మీరు అనుకుంటున్నారు కదా, 8వ వచనంలో అంటున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. అనుకూల సమయం, నిశ్చయంగా దేవుడు మన మొరలు ఆలకిస్తాడు. ఎవరిని త్రోసివేడైనా అందరి మొరలు ఆలకించి అందరి మొరలకు జవాబిస్తాడు. 6వ వచనంలో అంటాడు, అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు ఆయన అంటున్నాడు 2వ వచనంలో, నా చేతి నీడలో నిన్ను దాచాను అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను అంటున్నాడు. ఆయన మహిమ తెచ్చుకుంటాడంట. ఇవన్నీ చేయటానికి గల కారణం, యెహోవా దృష్టికి నేను ఒక ఘనునిగా కనబడ్డాను, ఆయన నన్ను ఘనునిగా చూస్తున్నాడు అంటాడు. ప్రియ దైవ జనాంగమా, మన ప్రభు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి, ఇంతగా మనల్ని ఘనుడిగా చూస్తున్నాడండి. మన ప్రభు మనల్ని ఏ రోజు చేయి విడిచిపెట్టలేదండి. ధైర్యం తెచ్చుకోండి. ప్రస్తుతం మీకు కలుగుతున్న కష్టాలను చూచి, మీకు కలుగుతున్న ఇబ్బందులను చూచి దేవుడు మర్చిపోయాడు, దేవుడు విడిచిపెట్టాడని మీలో మీరు నలిగిపోతున్నారేమో, దేవుడు ఇన్ని చక్కని మాటలు చెప్తున్నాడు. ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఎప్పుడు మీ ప్రాకారాలు నా ఎదుటే ఉన్నాయి, నా ముందే ఉన్నారు, నేను తప్పనిసరిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాను, తప్పనిసరిగా మిమ్మల్ని మీలో నన్ను నేను మహిమ తెచ్చుకుంటాను, మీలో నన్ను నేను మహిమ తెచ్చుకుంటాను, నా చేతి నీడలో మిమ్మల్ని దాచిపెడతాను. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ఒక వెలుగుగా ఉన్నట్లు నియమించాను. ఖచ్చితంగా మీ ప్రతి మొర ప్రతి ప్రార్థన నేను ఆలకిస్తాను, అన్నిటికీ ఉత్తరమిస్తాను, జవాబిస్తాను. ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం! నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాగ్దానాన్ని బట్టి నిబ్రంగా ఉండండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరబోతుంది. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో
దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రభువారు కలుగుతున్న సమస్యల్ని, చిక్కులను, బాధల్ని, ఇబ్బందులను చూచి ధైర్యం చెడి ఉన్నారేమో, మీరు ధైర్యపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, ప్రభు కండ్ల ముందే నేనున్నాను, మా పరకరాలు ఎల్లప్పుడూ ఆయన ఎదుటే ఉన్నాయని, ఆయన చేతుల్లో మేమున్నామని ధైర్యం తెచ్చుకొని ముందడుగులు వేస్తూ ఈ వాగ్దానంలో పలికిన ఆశీర్వచనాలన్నీ బిడల జీవితంలో నెరవేరినట్లు మీ మహిమ వారిలో కనబరిచి మహిమపరచమని ఈ కొద్ది మనవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.